ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం, త్వరపడండి. నమస్తే, నేను కేశవ్ అల్గుంటు సుమండి. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, తెలంగాణలో విపరీతంగా పొంగి పొగినటువంటి వాగులు, ఇవన్నీ కలిపి ప్రకృతి విలయాన్ని సృష్టించాయి. ఇది ఈ రోజు వినబడుతున్నటువంటి మాట. వాయనాడులో ఏం జరిగింది, కేదార్నాథ్లో ఏం జరిగింది, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ ఎందుకు జరుగుతుంది, మొత్తంగా భూమిపైన ఉన్నటువంటి సముద్రంలో కానీ భూమిపైన కానీ ఉష్ణోగ్రతలలో వస్తున్నటువంటి తేడాలు అనేక గండాల్ని మనుషులకు సృష్టిస్తున్నాయా? మరోవైపు అమావాస్య గండం ఒకటి పొంచి ఉంది అని గ్రహకూటముల లెక్క కూడా చెప్తున్నారు కొంతమంది జ్యోతిష్యులు. ఇందులో నిజమెంత, ఎంతవరకు నమ్మొచ్చు, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ శర్మ గారు విశాఖ నుంచి లైవ్లో ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ వర్షాలకు సంబంధించి కానీ, అనూహ్యంగా పెరుగుతున్నటువంటి నీటి మట్టాలకు సంబంధించి కానీ, ఓ 4-5 రోజుల క్రితం ఒక వార్త కూడా చూసాం, విశాఖలో సముద్ర తీరం వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి ప్రచారం. ఈ ఉదంతాలన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వచ్చినటువంటి ప్రకృతి విలయానికి ఇంటర్లింక్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు భూమిపైన కానీ భూగర్భంలో కానీ ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత భారీ వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో మనుషుల్ని ముంచెత్తుతున్నాయి? ఈ మూడిట్లకి అసలు సంబంధం లేదండి. అసలు విశాఖపట్నంలో సముద్రం వెనక్కి వెళ్ళడానికి అది ఓన్లీ ఫ్యూ అవర్స్ జరిగింది. అది అది ఏమవుతుందంటే కోస్టల్ కరెంట్స్ 4-5 నెలలు యాక్చువల్గా నార్త్ నుంచి సౌత్కి మూవ్ అవుతాయి, మిగతా టైంలో అది సౌత్ నుంచి నార్త్కి మూవ్ అవుతాయి. ఈ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు అది కొద్దిగా సముద్రం వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, ఓన్లీ ఫ్యూ అవర్సే ఉంటుంది. ఈ మధ్య ఏం జరిగిందంటే ఆగస్టులో యాక్చువల్గా డ్రెడ్జింగ్ యాక్టివిటీ జరుగుతుంది ఆర్కే బీచ్ దగ్గర. ఓకే, కొంత ఇసుక అంతా ఈ కోస్ట్లో వేయడం వల్ల షాలో జోన్ ఏర్పడింది. అది ఈ కరెంట్స్ యాక్చువల్గా నార్త్ నుంచి సౌత్ నుంచి, సౌత్ నుంచి నార్త్కి ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు ఆ టైంలో విండ్స్ కూడా కొద్ది ఎక్కువగా ఉన్నాయి, సౌత్ వెస్ట్ విండ్స్ ఉండడం వల్ల ఈ వాటర్ కొద్దిగా లోపలికి వెళ్ళింది. మళ్ళీ మొన్నటికి యాక్చువల్గా మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఓకే, సో దీనికి ఇక్కడ క్లౌడ్ బరెస్ట్కి అసలు ఎటువంటి రిలేషన్షిప్ ఏమీ లేదు. ఓకే, సెకండ్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, టెంపరేచర్ రోజు రోజుకి పెరుగుతుంది అన్న విషయం మన అందరికీ తెలుసున్నది. ఈ వార్మింగ్ ఎక్కువగా జరగడం వల్ల ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, మనం ఈ క్లౌడ్ బర్స్ట్ కానీ లేదంటే సైక్లోన్స్ కానీ వీటిలన్నిటిలో మనం ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటాం. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ యాక్చువల్గా బాగా ఎక్కువగా పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. కొన్ని చోట్ల మనకి ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్ ఎక్కువ పడిపోతుంది, కొన్ని చోట్ల ఈసారి రాజస్థాన్లో కూడా చాలా ఎక్కువ వర్షం పడింది యాక్చువల్గా ఎడార్ రీజియన్స్ అయినా కానీ. సో ఇటువంటి మార్పుల్ని యాక్చువల్గా 50 సంవత్సరాల నుంచి కనిపిస్తూనే ఉన్నాయి మనకి. కొన్ని చోట్ల డ్రాట్స్ వస్తున్నాయి, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ వస్తున్నాయి. సో ఈ క్లౌడ్ బరెస్ట్ అని విజయవాడలో మనం చూస్తున్న వరదలు కానీ ఇవన్నీ క్లౌడ్ బరెస్ట్ వల్ల వచ్చినటువంటి మాత్రమే తప్ప, ఏదో గ్రహాలు వచ్చి ఏదో ఈ క్లౌడ్ బరెస్ట్ని చేసిన మాత్రం కాదు. గ్రహాలకి దీనికి ఒక లింక్ ఏంటంటే, అమావాస్య వచ్చినప్పుడు జనరల్గా మనకి జరిగేది ఏంటంటే ప్రతి 14 రోజులకి మనకి 28 రోజులకి జరిగే ఈవెంట్సే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సమాంతర రేఖలోకి వస్తారు. వచ్చినప్పుడు సూర్యుడు అట్రాక్ట్ చేస్తుంది భూమిని, సూర్యగ్రహం అలాగే చంద్రగ్రహం కూడా అట్రాక్ట్ చేస్తుంది, రెండు ఒక సైడ్ నుంచే పుల్ చేయడం వల్ల మనకి హైయెస్ట్ హై టైడ్ వస్తుంది, దాన్ని మనం స్ప్రింగ్ టైడ్ అంటాం. ఓకే, ఈ టైడ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు నదిలో ఉన్న నీళ్లు సముద్రంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. టైడ్ హైగా ఉన్నప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు యాక్చువల్గా నదిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. టైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మోర్ సముద్రంలో ఉన్న వాటర్ యాక్చువల్గా మన నదిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉండబట్టి ఈ రెండు అక్కడ ఒక విధమైనటువంటి ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి, ఓకే, తక్కువ మన నదిలో ఉన్న నీరు యాక్చువల్గా సముద్రంలో కలవడానికి ఆస్కారం. సో దానివల్ల ఈ నదిలో ఉన్న నీరు యాక్చువల్గా సముద్రంలో వెళ్ళడానికి ఆ రేట్ ఆఫ్ మిక్సింగ్ కొద్దిగా తగ్గుతుంది యాక్చువల్గా మనకి అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ. సో అంటే ఇప్పుడు జరిగినటువంటి వరదల్లో కూడా అటువంటి, ఎందుకంటే నిన్న అమావాస్య అని చెప్పని బాగా చర్చ నడిచింది, అటువంటి ఫ్రిక్షన్ జరగడానికి లేదా జరిగింది అనడానికి ఆస్కారం కానీ ఆధారాలు కానీ ఉన్నాయా? నార్మల్గా అంటే అక్కడ మెజర్మెంట్స్ ఎవరూ చేయలేదు, కానీ టైర్స్ మాత్రం హైయెస్ట్ ఉంటాయి, అది అందరికీ తెలుసు, ఏదో కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు ఏమైందంటే ఈ అమావాస్యకి క్లౌడ్ బర్స్ట్కి సంబంధం లేదు. ఓకే,
అమావాస్య నాడు ఇది జరగడం వల్ల కొద్దిగా మిక్సింగ్ తగ్గి సో రిసీడింగ్ వాటర్ మనకి ఈ వరద యొక్క వాటర్ రిసీడ్ అవడానికి కొద్ది ఎక్కువ టైం పడుతుంది. అది వేగం కొంత తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉంది అంతే. కానీ గ్రహం వల్ల అక్కడ క్లౌడ్ బరస్ట్ జరగలేదు, గ్రహం వల్ల అక్కడ ఏమి వరదలు రాలేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. పంచగ్రహ కూటమి వర్సెస్ అష్టగ్రహ కూటమి, ఈ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ కూటమిలకి దీనికి ఏం సంబంధం లేదు యాక్చువల్గా. కానీ ఆ రోజు అమావాస్య అవడం వల్ల టైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మిక్సింగ్ ఎక్కువ జరగడం వల్ల ఈ నదుల్లో ఉన్నట్టు వాటర్లు సముద్రంలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది అంతే. అంత టైమింగ్ ఏం కాదు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఆ టైడల్ ఎఫర్ట్ అలా తగ్గిపోతూ వస్తుంది, మళ్ళీ అది చాలా మినిమంకి వచ్చేస్తుంది, 0.5 మీటర్స్ వరకు వచ్చేస్తుంది అంతే. ఇది న్యాచురల్గా జరిగే సైకిల్. అది టైడల్ సైకిల్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు కూడా, ఎప్పుడు ఎంత టైడ్ ఉందని చెప్పొచ్చు కూడా మనం. ఇంకొకటి సముద్రంలో, సముద్ర గర్భంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి, దాని వలన కూడా ఈ ఎల్నినో లీనినో ఎఫెక్ట్లు ఉండడం, కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షాలు. ఈసారి భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడతాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది సైంటిఫిక్గా ఇది నమ్మొచ్చా? ఎస్. ఎల్లినో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఎల్లినో అన్నది యాక్చువల్గా మనకి పసిఫిక్లో ఫామ్ అవుతుంది అండి, ఈస్టర్న్ పసిఫిక్లో ఫామ్ అవుతుంది. దాని ఎఫెక్ట్ యాక్చువల్గా మన మాన్సూన్స్ మీద కూడా ఉంటాయి. ఎల్లినో టైంలో మనకి వర్షపాతం తక్కువ ఉంటుంది, లానినో టైంలో వర్షపాతం ఎక్కువ ఉంటుంది. మనకి లాస్ట్ 2 ఇయర్స్ మనకి ఎల్లినో ఇంపాక్ట్ ఉంది కాబట్టి, ఈ ఏడాది లానినోలోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి మనకి వర్షాలు యాక్చువల్గా మామూలు దానికన్నా ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఎల్లినోకి లానినో వల్ల వర్షపాతాల్లో తేడా ఉన్నదన్నది యాక్చువల్గా సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు, జరుగుతుంది అది. సో అంటే ఇప్పుడు 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 మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నటువంటి వర్షాలన్నీ కూడా ఈ లానినో ప్రభావం వలన వస్తున్నది అనుకోవాలా? సాధారణమైనటువంటి ఋతుపవనాల గమనంలో వచ్చిన వర్షపాతం కానీ దీన్ని చూడాలా? క్లౌడ్ బరస్ట్ అన్న దానికి లానినోకి సంబంధం లేదండి. ఓవరాల్గా మనకి ఏడాది ప్రెసిపిటేషన్లో అబోవ్ నార్మల్ ఉంది, ఎందుకంటే లానినో వల్ల. క్లౌడ్ బరస్ట్ కి దానికి, క్లౌడ్ బరస్ట్ అనేది యాక్చువల్గా లోకల్ ఈవెంట్స్, ఒక లోకల్ గా జరిగేది. ఇటువంటి ఇంతకు ముందు కూడా జరిగాయి. మనకి 2008 అక్టోబర్ లో తీసుకుంటే విశాఖపట్నంలో సేమ్ 19 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది. ఎందుకంటే విశాఖపట్నం కొద్దిగా ఎలివేటెడ్ జోన్ లో ఉండడం వల్ల మనకి ఈజీగా వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ రివర్స్ కూడా ఏం లేదు పొంగడానికి కూడా. అలాగే 2010-12 ఎప్పుడో బాంబేలో ఒకసారి జరిగింది ఫ్లాష్ ఫ్లడ్స్, ఇలాగే ఒకేసారిగా వర్షం పడిపోయింది. అక్కడ కూడా చాలా కెటాస్ట్రోఫిక్ గా జరిగిపోయింది, వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి సముద్రంలోకి వెళ్లకుండా. ఎందుకంటే బాంబే కొద్దిగా లో లెవెల్లో ఉంది సముద్ర మట్టాన్ని చూసుకుంటే. ఇటువంటి జోన్స్ లో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్ జరిగితే యాక్చువల్ గా మనకి ఫ్లడ్డింగ్ జరిగిపోతుంది. సో ఈ అట్మాస్ఫియర్ కి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కి లానినాకి సంబంధం లేదు. లానినా వల్ల ఓవరాల్ ప్రెసిపిటేషన్ పెరుగుతుంది కంట్రీలో, నాట్ అట్ ఒక జోన్ లో ఏదో ఫ్యూ స్క్వేర్ కిలోమీటర్స్ లో జరిగే దానికి లానినాకి సంబంధం లేదు. ఓకే. ఇంకోటి కేరళలో, వాయనాడులో జరిగినటువంటి ఉత్పాతం, అలానే కేదార్నాథ్ లో కానీ ఉత్తరాఖండ్ లో కానీ ఇలాగే క్లౌడ్ బాస్ట్లు అనేవి జరగడం, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం చూసాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఎందుకు ఈ క్లౌడ్ బాస్ట్ ఒకేసారి ఈ స్థాయిలో భారీ వర్షం నమోదయ్యేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇవి అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి దీనికి. అందులో గ్లోబల్ వార్మింగ్ ఒక రీజన్గా మనం చెప్పుకుంటూ వస్తాం. టెంపరేచర్ పెరగడం కానీ, మాయిశ్చర్ కంటెంట్స్ పెరగడం కానీ, దాంతోపాటు కొన్ని మెట్రలాజికల్ ఫీచర్స్ కూడా ఏకం అవడం వల్ల ఒక్కసారిగా మన క్లౌడ్ బరస్ట్ జరుగుతూ ఉంటాయి. ఒక రీజన్ కింద మన క్లైమేట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అందుకనే మన ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఇంకా పెరగచ్చు, హీట్ వేవ్స్ పెరగచ్చు మన ఫ్యూచర్లోను, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ పెరగచ్చు అని మనం చెప్పడానికి ఒక రీజన్. ఓకే. సో ఈ అన్ని చోట్ల జరిగింది ఒకే విధంగా, వాయనాడ్లో జరిగింది యాక్చువల్గా ఒక విధంగా జరిగింది, మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది ఒక విధంగా, ఇక్కడ జరిగింది యాక్చువల్గా ఇంకో విధంగా జరిగింది. దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండడానికి కారణాలు వేరు వేరు. ఎందుకంటే ఆ ఫ్లో రీజియన్స్లోనే ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ కెటాస్ట్రోఫీ జరిగింది మన వాయనాడులో అయితే. సో ఆ నార్మల్గా నదీ ప్రవాహం ఉన్న ప్లేస్లో కొంచెం దూరంగా యాక్చువల్గా మనకు కన్స్ట్రక్షన్ చేపట్టాలి, ఎందుకంటే ఫ్లడ్డింగ్ రావడానికి ఎప్పుడు ఆస్కారాలు ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టుగా మనం చర్యలు తీసుకుని, ఇప్పుడు అందుకనే CRZ అని చెప్పి కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్ అని అలాంటివన్నీ పెట్టడానికి కారణాలు అవి. సో వాటి నుంచి మనం అవాయిడ్ అవ్వచ్చు.
వాటిని చేయకుండా రూల్స్ ని మనం అతిక్రమిస్తే ఇటువంటి కొన్ని జరగడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఇది మనకి కటాస్ట్రోఫిక్ ఈవెంట్ జరగడానికి, మనుషుల యొక్క ప్రాణాలు పోవడానికి. సో నది ప్లేస్ లోకి మనం వెళ్తే ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. నది తీవ్రంగా ఉంటే మనం జాగ్రత్తగా ఉన్నట్టు ఉంటుంది. అంతే. ఇంకోటి సముద్ర ఉష్ణోగ్రతల పైన చర్చ ఎక్కువ జరుగుతుంది. సముద్ర ఉష్ణోగ్రతల పరిస్థితి ఏంటి? ఓషనోగ్రఫీలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఇంకొక వాయుగుండం పడుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది, వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పని అంటున్నారు. సో ఏంటి, బంగాళాఖాతంలో పెను మార్పులు ఏమైనా ఈ 10 ఏళ్ల కాలంలో కానీ 20 ఏళ్ల కాలంలో కానీ జరిగినాయా? ఇంత వరుస పెట్టి తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఓకే, ఇప్పుడు టెంపరేచర్స్ అన్నది యాక్చువల్గా గ్లోబల్గానే వరల్డ్ ఓషన్లో అన్ని చోట్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, కానీ మన ఇండియన్ ఓషన్లో బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఒక రీజన్ ఏంటంటే, మన అట్లాంటిక్ కానీ పసిఫిక్ కానీ చూసుకుంటే మనకు పోల్స్ టు పోల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి సముద్రం. ఇండియన్ ఓషన్లోకి వచ్చేసరికి ఇండియా తర్వాత కట్ ఆఫ్ అయిపోయింది, మనకి అంత ల్యాండ్ మాస్ ఉంది పైన. రెండవది ఏంటంటే, వచ్చిన వాటర్ అక్కడే స్టాగ్నెంట్ అయ్యి మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఈక్వటోరియల్ జోన్లో మనం దగ్గరగా ఈక్వేటర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఎక్కువ వామ్ అవుతుంది. ఓకే, ఇన్ అడిషన్ టు దాట్ మనకి ఏంటంటే, సౌత్ ఏషియా కానీ సౌత్ ఈస్ట్ ఏషియా కానీ ఇప్పుడు డెవలపింగ్ నేషన్స్, ఇవన్నీ అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ నేషన్స్, వేర్ మోర్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఎక్కువ జరగడం వల్ల మనకి అట్మాస్ఫిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. అట్మాస్ఫిర్ పొల్యూషన్ వల్ల కూడా హీటింగ్ ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల మన నార్థన్ ఇండియన్ ఓషన్ యాక్చువల్గా బాగా ఎక్కువగా వామ్ అవుతుంది. ఇలా వామ్ అవడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ సీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే టెంపరేచర్ పెరగడం వల్ల వాటర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 50% ఆఫ్ ద సీ లెవెల్ వాటర్ ఎక్స్పాన్షన్ వల్లే జరుగుతుంది. ఇవన్నీ ఐస్ కానీ మన గ్లేషియర్స్ కానీ కరగడం వల్ల జరిగేది ఇంకో 50% అయితే, ఒక 50% జస్ట్ టెంపరేచర్ పెరగడం వల్ల వాటర్ ఎక్స్పాన్షన్ వల్ల జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి సైక్లోనిక్ యాక్టివిటీస్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 28 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ పెరిగితే సర్ఫేస్ టెంపరేచరు సైక్లోన్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే 28 డిగ్రీలు వచ్చినంత మాత్రాన సైక్లోన్ వచ్చేయాలని కదా, దీని అదర్ అట్మాస్ఫిరిక్ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. రీసెంట్గా గమనించింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ పెరగడం ఎలా ఉన్నా కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్స్ ఎక్కువ అవుతుంది బే ఆఫ్ బెంగాల్. ఓకే, అరేబియన్సీలో చూసుకుంటే ఇంతకుముందు ఎక్కువ అరేబియన్సీలో సైక్లోన్స్ వచ్చేవి కాదు, ఎక్కువ బే ఆఫ్ బెంగాల్లోనే వచ్చేవి మనకి. ఈ మధ్య అరేబియన్సీలో కూడా సైక్లోన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇవన్నీ రిలేటెడ్ టు ద వార్మింగ్ రిలేటెడ్, ఎక్కువ వార్మింగ్ అవడం వల్ల. సో మన వార్మింగ్ అయిందంటే అట్మాస్ఫియర్, ఇప్పుడు సర్ఫేస్ టెంపరేచర్ వార్మ్ అయింది అనుకోండి, పైన అదేమవుతుంది, పైన ఉన్నటువంటి ఎయిర్ని కూడా వార్మ్ చేస్తుంది. ఓకే, ఆ ఎయిర్ తేలిక అయిపోయి అలా పైకి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనకి అండేఫే డిప్రెషన్ ఫామ్ అవుతుంది, దాని నుంచి అయితే సైక్లోన్ కింద ఫామ్ అవడానికి ఛాన్స్. ఓకే, సో సైక్లోన్ ఇంటెన్సిటీ సారి పెరుగుతున్నాయి, ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ కూడా పెరుగుతున్నాయి. రీసెంట్ ఇయర్స్ లాస్ట్ 2 డికేడ్స్ తీసుకుంటే మనకి ఈ చేంజెస్ కనిపిస్తున్నాయి. రైట్, అంటే ఇంకొకటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మన తీర ప్రాంతంలో ఆల్రెడీ కోస్టల్ బెల్ట్లో ఎప్పుడు కూడా ఈ తుఫాన్ల ప్రభావం చూస్తూనే ఉంటాం, కానీ ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ రెండు సముద్రాల్లో వస్తున్నటువంటి తుఫాన్లు, వాయుగుండాలే ఈ ప్రభావానికి కారణంగా చూడాలా? కొంతవరకు డిప్రెషన్స్ రావడానికి కొంతవరకు కారణం యాక్చువల్గా సముద్రాల నుంచి వచ్చేవి ఇవి. సో అండ్ అక్కడ లోకల్ ఉన్నటువంటి హీటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొంతవరకు దీనికి తోడ్పడతాయి, యాక్చువల్గా అక్కడ భారీ వర్షాలు పడ్డాయి. సో ఇనీషియేషన్ అయ్యేది మాత్రం మనకి సముద్రాల్లోనే జరుగుతాయి. సో ఈ రీజియన్స్ లో బాగా వార్మింగ్ కనిపించడం కానీ, మోర్ న్యూక్లియస్ ఫామ్ అవడం కానీ, దీనివల్ల మనకి ఎక్కువ అక్కడ వర్షాలు పడడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఏంటి రెమెడీస్, ఏంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకుంటే ఇలాంటి ఉత్పాతాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? మనందరికీ తెలుసుందే, ఇప్పుడు మనంటూ ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్లో మన గవర్నమెంట్ ఆల్రెడీ సైన్ చేసింది, 2015లో జరిగింది ఇది. దీనికి చేయాలంటే మన అట్మాస్ఫియర్ టెంపరేచర్స్ ఇంకా పెరగకుండా మనం ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి దాన్ని. అది ఆఫ్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కానీ, గ్రీన్ ఎనర్జీస్ కానీ మనం ఎలా డెవలప్ చేయాలన్న దాని గురించి. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ 2030 గల్లాగా మన ఎమిషన్స్లో 30% మనం తగ్గించుకోవాలి. 2070 కల్లా మనం ఎంతైతే మనం CO2ని మనం ల్యాండ్ మీద ఉన్న ప్లాంట్స్ కానీ సముద్రాలు కానీ అబ్జార్వ్ చేయగలవు అంతే మనం ఎమిట్ చేయాలి. దానికి మనం ఒప్పుకున్నాం.
దానికోసం మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు మనం వాడుతున్న ఫ్యూయల్స్ని తగ్గించుకుంటూ వచ్చి, అంటే మోర్ ఎఫిషియెంట్ ఇంజిన్స్ని తయారు చేసుకుని తగ్గించుకుంటూ రావడం ఒక మార్గం. ఓకే, రెండవ మార్గం ఏంటంటే గ్రీన్ ఎనర్జీస్, అంటే ఇప్పుడు ఓషన్ విండ్స్ నుంచి కానీ, ఓషన్ టైడ్స్ నుంచి కానీ, సోలార్ ఎనర్జీని కానీ ట్యాపింగ్ చేయడం, ఇటువంటి విండ్ ఎనర్జీని తీసుకురావడం కానీ, ఇటువంటి ఎనర్జీస్ ద్వారా, గ్రీన్ ఎనర్జీస్ ద్వారా మనం ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని తగ్గించుకుంటూ ఈ ఎనర్జీలోకి మనం ట్రాన్స్ఫర్ కావాలి. ఇది కావాలంటే మనకి లాట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి. గవర్నమెంట్ ఆ విధంగా పనిచేస్తుంది యాక్చువల్గా. సో మన ప్రజల నుంచి మన సైడ్ కూడా ఏం చేయాలంటే, మోర్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుని ఎమిషన్స్ తగ్గించేలా కూడా ప్రజలు కూడా ఎంతో కొంత తోడ్పడితే గవర్నమెంట్కి, లేదంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు ఇదంతా. అటువంటి కూడా చేసి మనం ఎమిషన్స్ తగ్గించుకోకపోతే, ఇటువంటి హీట్ వేవ్స్ రావడం కానీ, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కానీ, లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే మనకు సో మచ్ టెంపరేచర్ 50 డిగ్రీస్ వరకు వెళ్ళిపోయింది మనకి. ఇటువంటి ఈవెంట్స్ మోర్ ఫ్రీక్వెంట్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇది ఏం థియరీ కాదు. మనం మీరు లాస్ట్ 20-30 ఏళ్ల డేటా తీసుకుంటే క్లియర్ గా కనిపిస్తుంది, కొన్ని జోన్స్ డ్రై అయిపోతున్నాయి, కొన్ని జోన్స్ బాగా వెట్ అయిపోతున్నాయి. అందుకని మనం ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తేనే గవర్నమెంట్ తో పాటు ఈ టెంపరేచర్ తగ్గించుకోవడానికి యాక్చువల్ గా ఆస్కారం. మనం 1.5 డిగ్రీస్ మించి అట్మాస్ఫియర్ టెంపరేచర్, మీన్ టెంపరేచర్ పెంచడానికి లేదు. పెంచితే చాలా కటాక్షన్. ఇది ఒకటే కాదు, టెంపరేచర్స్ పెరిగాయంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, వైరల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, అగ్రికల్చరల్గా వచ్చే డిసీజెస్ పెరుగుతాయి. ఇవి అన్ని విధాలుగాను కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ జరగడానికి ఆస్కారం. రైట్ రైట్, థ్యాంక్ యూ శర్మగారు మీ అభిప్రాయాలను విశ్లేషించినందుకు. ఇది శర్మగారు ఓషనోగ్రఫీలో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని ఉపయోగించి చెప్తున్నటువంటి మాట ప్రజల చేతుల్లో పర్యావరణ పరిరక్షణ అనేది చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వాలు కొంతవరకు విధానపరంగా ముందడుగు వేసినా కానీ అమలు విషయం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. అలానే ఈ ఉత్పాతాలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం మనం సృష్టిస్తున్నటువంటి భూతాపం, అలానే సముద్ర గర్భంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు. రాబోయే రోజుల్లో మరిన్ని విపత్తులు జరిగినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే ఇంతకంటే దారుణమైన ఉత్పాతాలని చూసేటువంటి అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక గ్రహాలకి, గ్రహ కూటములకి సంబంధం లేకుండా సాధారణంగా సహజంగా సముద్రంలో జరిగేటువంటి ప్రక్రియలో భాగంగానే అమావాస్య సందర్భంలో జరిగినటువంటి టైడల్ వేవ్స్ శక్తి పెరగడం అనేది కొంతవరకు వరద సముద్రంలో కలిసేటువంటి గమనాన్ని నియంత్రించి ఉండవచ్చు, కానీ అంతకు మించిన ప్రభావాలు ఏవి ఇందులో లేవని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.